హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిగాస. చలికాలం అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఆఖరి వారం నుంచి మేలో మదర్స్ డే వరకు రకరకాల టులిప్స్ అలా విచ్చుకుని వారం 10 రోజుల పాటు చక్కటి రంగులతో కనువిందు చేస్తాయి. ఉడతలు దాడి చేసి బల్బులను తినేయకుండా ఉంటే ప్రతి సంవత్సరం చక్కగా కనువిందు చేస్తూ ఉంటాయి ఈ పువ్వులు. క్రితం సంవత్సరం కూడా ఫాల్లో కొన్ని బల్బ్స్ అయితే పెట్టాను. మాకు మంచు కురవడం తగ్గి వాతావరణం వెచ్చబడుతుంటే ఇవి చిన్నగా మొలకలు ప్రారంభమై ఆకులు వేసుకుంటూ వచ్చి ఏప్రిల్ ఆఖరి వారంలో పూలు పూస్తుంటాయి. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే భూమిని చీల్చుకుని చిగుర్లు కనిపిస్తున్నాయి. ఎర్లీ బ్లూమ్స్ నుంచి లేట్ బ్లూమ్స్ వరకు పెట్టాము రకరకాలు. ఇప్పుడిప్పుడే ఆకులు అవి కొన్ని పెరుగుతున్నాయి. వాటిని చూస్తూనే మంచి ఉత్సాహం వస్తుంది. పువ్వులు పూసే ఆ వారం 10 రోజులు వాటిని చక్కగా ఫోటోలు వీడియోలు తీసుకుని కెమెరాల్లో బంధించి మిగతా సంవత్సరం అంతా చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ పువ్వులకుండే సొగసే సొగసు, సొగసు చూడ తరమా అన్నట్టే ఉంటాయి ఇవి. క్రితం సంవత్సరం ఇంత ఎదురు చూస్తే సరిగ్గా పువ్వులు విచ్చుకునే సమయానికి మంచు కురవడం మూలాన కొన్ని పువ్వులు సరిగా విచ్చుకోలేకపోయాయి. ఈ సంవత్సరం అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుందాం. మీలో ఎవరైనా టులిప్స్ పెట్టారా నాతో చెప్పండి కామెంట్ సెక్షన్లో. వాతావరణం వెచ్చబడుతోంది, సందడి మొదలవుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో అతి త్వరలో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.